వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. దేవుడు ప్రాణం పోస్తాడు, కానీ ఆ ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు డాక్టర్ తన వైద్యంతో ఎంతోమందికి పునర్జన్మిస్తారు. అందుకే వైద్యులను దేవుళ్లతో పోలుస్తుంటాం. కానీ కొందరు కేటుకోలు మాత్రం నకిలీ సర్టిఫికెట్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదిగో ఈ నలుగురిలానే రాణి వైద్యంతో అన్యాయంగా ఏడుగురి ప్రాణాలు తీశారు. ఇప్పుడు కటకటాల పాలయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్, డాక్టర్ జస్ప్రీత్ సింగ్తో పాటు మాజీ ల్యాబొరేటరీ టెక్నీషియన్ మహేందర్ సింగ్లు నకిలీ డాక్టర్లుగా అవతారమెత్తారు. గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో అగర్వాల్ మెడికల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గత 7-8 ఏళ్లుగా ఈ క్లినిక్ నడుస్తోంది. తీయటి మాటలతో పేషెంట్లను అట్రాక్ట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2022లో అస్గర్ అలీ అనే వ్యక్తి గాల్ బ్లడర్ చికిత్స కోసం అగర్వాల్ మెడికల్ సెంటర్కు వెళ్ళాడు. అక్కడ ఫేక్ డాక్టర్లు అస్గర్ అలీకి సర్జరీ చేయాలని చెప్పారు. అందుకు డబ్బులు సెట్ చేసుకోవాలని అన్నారు. ఇక డబ్బులు కట్టిన తర్వాత డాక్టర్ జస్ప్రీత్ ఆయనకు ఆపరేషన్ చేస్తారని చెప్పారు. కానీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన తర్వాత అక్కడ జస్ప్రీత్ లేడు. వారి స్థానంలో పూజా అగర్వాల్, మహేందర్ కలిసి ఆపరేషన్ చేశారు. ఏదో ఆరు తేరిన వారిలాగా ఆపరేషన్ చేసిన తర్వాత అతనికి స్టిచెస్ వేసి మందులు రాసి ఇంటికి పంపించారు. అలా వెళ్ళిన అస్గర్ అలీ మరుసటి రోజు తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో అతన్ని వెంటనే అతనికి దగ్గరలో ఉన్నటువంటి సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. సర్జరీలో లోపం కారణంగానే మృతి చెందినట్లు ధృవీకరించారు డాక్టర్లు. దీంతో అలీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అగర్వాల్ క్లినిక్కు వచ్చి అన్నీ పరిశీలించారు. దీంతో నలుగురి బాగోతం బయటపడింది. అగర్వాల్ ఒక ఫిజిషియన్ అని, కానీ ఆయన నకిలీ సర్టిఫికెట్లతో సర్జరీలు కూడా చేస్తున్నారని గుర్తించారు. ఇక అతని భార్యకు అసలు ఎలాంటి అవగాహన లేదని, అలా సర్జరీ చేసి ప్రాణాలు తీసిందని తేలింది. దీంతో నకిలీ సర్టిఫికెట్లతో చలామణి అవుతున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ నలుగురి గురించి లోతుగా విచారణ చేపట్టగా 2016 నుంచి అగర్వాల్ మెడికల్ సెంటర్పై 9 ఫిర్యాదులు వచ్చాయని తేలింది. వాటిలో 7 కేసులో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు మృతి చెందినట్టు తేలింది. ఆ కేసులపై ఇంకా విచారణ జరుగుతూ ఉండగా వీరు ఇంకా అమాయకుల ప్రాణాలు తీస్తూనే ఉన్నారని పోలీసులు తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ నలుగురిని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. ఈ క్లినిక్ నుంచి డాక్టర్ల సంతకాలున్న ప్రిస్క్రిప్షన్ స్లిప్లు, టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వివరాల రికార్డులు, గడువు ముగిసిన సర్జికల్ బ్లేడ్లు, నిషేధిత మందులు, ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు పలు బ్యాంకుల చెక్ బుక్ లో ఏటీఎం కార్డులను సీజ్ చేశారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. జీవితం రెప్పపాటి అయినా మనిషి ఆయుష్ వందేండ్లు. పుట్టిన తర్వాత ఎన్నో రోగాలు వస్తాయి, మానసికంగా శారీరకంగా. కానీ వాటిని నయం చేసేది డాక్టర్లే. మనకు మరో జీవితాన్ని ఇస్తారు. కానీ ఇలా ఫేక్ సర్టిఫికెట్లతో క్లినిక్ ఓపెన్ చేసి డాక్టర్లంటూ తెల్లకోటు, మెడలో స్టెథోస్కోప్ వేసుకుని కలరింగ్ ఇచ్చి నోటుకొచ్చిన మందులు రాసి రోగాన్ని దూరం చేసినట్లు యాక్ట్ చేసిన వీళ్ళు 7 ప్రాణాలు తీశారు. అందుకే ఇలాంటి నకిలీలను కఠినంగా శిక్షించాల్సిందే.